Hello students, we enter into fourth unit. Now in previous classes we completed three units. So the title for the fourth unit is alternative building materials for low cost housing. Generally, the building can be constructed by using the cement, steel and bricks and sand, aggregates. These are all the building materials which we use for construction. But nowadays, based on increasing the population, the demand for houses also increases, the demand for building materials also increases gradually day by day. So వీటి కూడా చాలా డిమాండ్ ఉంది ఈ సిమెంట్ ఈ బిల్డింగ్ మెటీరియల్స్ సిమెంట్ కి అండ్ వాటికి కూడా చాలా డిమాండ్ ఉంది అండ్ ఈ వుడ్ కి టింబర్ కి అండ్ మెటల్ కి అన్నిటికీ డిమాండ్ రైజ్ రోజు రోజుకి డే బై డే కి ఇంక్రీజ్ అయిపోతూనే ఉంది తగ్గట్లేదు ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ అయిపోతున్నారు హౌస్ కావాల్సిన నీడెడ్ హౌస్ నీడ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు సో బిల్డింగ్ మెటీరియల్స్ అకౌంట్ ఫర్ 70-75% ఆఫ్ టోటల్ కన్స్ట్రక్షన్ సో మెయిన్ గా మనకి 70-75% సిమెంట్ యూజ్ చేస్తాం ఎందుకంటే వాల్స్ కి స్లాబ్ కి అండ్ కాలమ్స్ ఫుట్టింగ్ మొత్తానికి ఇవన్నిటికీ సిమెంట్ అవసరం స్టీల్ అవసరం బ్రిక్ అవసరం ఓన్లీ మనకి ఎక్కడ అవసరం లేదు అంటే ఇంటీరియర్ డెకరేషన్స్ కి వాటికి ఈ అవసరం ఉండదు బట్ జనరల్ గా 75% ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఈ సిమెంట్ వీటితోనే జరగాలి ఒక సర్వే ప్రకారం 55,000 మిలియన్ బ్రిక్స్ షార్టేజ్ ఉన్నాయి 17 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్ షార్టేజ్ 285 మిలియన్ టన్స్ ఆఫ్ స్టోన్స్ అలాగా 2.7 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ 13 మిలియన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ టింబర్ ఇవన్నీ షార్టేజ్ లో ఉన్నాయి సో అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అండ్ ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు అండ్ ఇంకా సమ్మర్ ఆర్గనైజేషన్స్ లైక్ సిబిఆర్ఐ సెంట్రల్ రీసెర్చ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్సిఆర్సి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఎన్సిబి నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ వీళ్ళందరూ సిఎఫ్ఆర్ఐ అండ్ ఎన్బిఓ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ సమ్ మెటీరియల్స్ ని ఫైండ్అవుట్ చేశారు విత్ లో కాస్ట్ తోటి లో ఎనర్జీ కన్జంప్షన్ తోటి అండ్ ఇండస్ట్రియల్ బేస్ అగ్రికల్చరల్ బేస్ యూజ్ చేసుకొని మనము స్ట్రెంత్ తగ్గకుండా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేశారు సబ్స్టిట్యూట్ ఫర్ స్కేర్స్ మెటీరియల్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ సిబిఆర్ఐ ఎన్సిబి సిఎఫ్ఆర్ఐ వీళ్ళందరూ ఆల్టర్నేటివ్ బిల్డింగ్ మెటీరియల్స్ లైక్ హైడ్రేటెడ్ లైమ్ ఆస్పాటిక్ కారిగేటెడ్ షీట్ సెల్యులార్ కాంక్రీట్ ఫ్లై యాష్ బ్రిక్స్ ఈ ప్రొజల్లాన సిమెంట్ ఇవన్నీ రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేశారు లెటర్ కమ్ టు హైడ్రేటెడ్ లైమ్ లెటర్ డిస్కస్ అబౌట్ హైడ్రేటెడ్ లైమ్ యాక్చువల్లీ లైమ్ అంటే మన మన లోకల్ లాంగ్వేజ్ లో సున్నం అంటారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సిమెంట్ ని మనం కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తే దాంట్లో 40% మనం మాసనరీ మోటార్స్ కి అండ్ ప్లాస్టరింగ్ కి యూజ్ చేస్తారు మాసనరీ ఇస్ నథింగ్ బట్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి
వీటికి యూజ్ చేస్తాము ప్లాస్టరింగ్ కి. బట్ ఇన్ రీసెంట్ టైమ్ ద యూజ్ ఆఫ్ లైమ్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు వేరియింగ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అండ్ హ్యాస్ ఇన్హరెంట్ డిఫెక్ట్ సచ్ అస్ స్లో సెట్టింగ్ అండ్ లాబరియస్ ప్రిపరేషన్ ఆఫ్ మోటార్స్. లైమ్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే లైమ్ వల్ల మనకి నార్మల్ లైమ్ వల్ల మనకి స్లో సెట్టింగ్ జరుగుతుంది. సో కొంత రీసెంట్ గా మనకి యూజ్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సిబిఆర్ఐ వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అందరూ హైబ్రిడెడ్ లైమ్ అనే కొత్త కాంపోనెంట్ ని మనకి రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేశారు, డెవలప్ చేశారు. ఇది డ్రై ఫామ్ లో ఉంటుంది, నాట్ ఇన్ ఎ వెట్ ఫామ్. డ్రై ఫామ్ లో అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్ ఇన్ కేస్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ లో మనం ఇది ఒక అడ్మిక్చర్ లా కూడా మిక్స్ చేయొచ్చు, అదర్వైజ్ డైరెక్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ 6 మంత్స్ స్టోరేజ్ చేయొచ్చు బ్యాగ్స్ లో వితౌట్, అంటే రెయిన్ కి తడవకుండా వాటర్ కి తడవకుండా పెట్టుకొని 6 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి 20 crore పర్ ఇయర్ సేవ్ అవుతుంది అండ్ 1 million ton ఆఫ్ సిమెంట్ కి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ హైబ్రిడెడ్ లైన్ యూజ్ చేస్తే 1 million ton ఆఫ్ సిమెంట్ అనేది షార్టేజ్ అనేది తగ్గించవచ్చు, అప్పుడు షార్టేజ్ రాకుండా ఉంటుంది. కమింగ్ టు లైన్ పొజలాన మిక్స్, ఇది ఏనేంతో ఈ లైన్ పొజలాన మిక్స్, లైన్ మీన్స్ నథింగ్ బట్ సున్నం, దానికి పొజల్లోనాస్ యాడ్ చేస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మార్కెట్ లో మనకి సుర్కి అనే నేమ్తో అవైలబిలిటీలో ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లే పొజల్లోనా. ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే గ్రైండింగ్ బ్రిక్ బ్యాగ్స్ విత్ వేరియబుల్ క్వాంటిటీ. ఏ న్యూ ప్రొడక్ట్ న్యూ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ క్లే పొజల్లోనా హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ విచ్ క్లేస్ ఆఫ్ సూటబుల్ స్పెసిఫికేషన్స్ ఆర్ కెలరీడ్ టు ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ దెన్ గ్రౌండ్ టు ఫైన్ పౌడర్ అకార్డింగ్ టు ఐఎస్ స్పెసిఫికేషన్స్. As per the code books, IS and the Indian standard specifications, as per the Indian standard specifications of code books which we have available, based on that, the production of clay pozzolana is done by using clays of suitable quantity with optimum temperature. Maniki ee bricks మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అలా అప్పుడు మీరు చూసిండుంటే అవి బర్న్ చేస్తూ ఉంటారు, అలాగా దీనికి కూడా ఆప్టిమం టెంపరేచర్ లో బర్న్ చేయాలి. ద పొజల్లోన రియాక్టివ్ సుర్కీ హ్యాస్ లైన్ రియాక్టివిటీ 5 to 10 times దట్ ఆఫ్ ఆర్డినరీ సుర్కీ మేడ్ పౌడరింగ్ బర్న్ బ్రిక్స్. సో మనకి లైన్ పొజల్లోన మిక్స్ తీసుకుంటే ఆర్డినరీ సుర్కీ కంటే కూడా 5 to 10 times అనేది ఎక్కువ రియాక్షన్ ఇస్తుంది. యాజ్ పర్ IS 4098 తోటి IS 4098 చూడండి, ఇక్కడ ఇచ్చారు గ్రైండింగ్ ద మిక్చర్ ఆఫ్ హైడ్రేటెడ్ లైమ్ క్లే పొజల్లోన విత్ ఇన్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ జిప్సమ్ ఆర్ సోడియం మెటాసిలికేట్ టు ఇంప్రూవ్ ద ఎర్లీష్ క్యారెక్టరిస్టిక్స్. ఈ విధంగా కూడా మనకి IS 4098 ప్రకారం ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు ఈ లైన్ పొజల్లోన మిక్స్ ని. హైడ్రేటెడ్ లైమ్ క్లే పొజల్లోన అంటే నార్మల్ చుక్కి తోటి విత్ పర్సెంటేజ్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ లైక్ జిప్సమ్ ఆర్ సోడియం మెటాసిలికేట్ ఈ కెమికల్స్ ని యూజ్ చేసి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. దీనివల్ల మనకి 200 to 250 per ton రూపీస్ 200 to 250 rupees సేవ్ అవుతుంది అండ్ 1400 rupees పర్ టన్ కి సేవ్ అవుతుంది. అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ మనకి
ఈ బిల్డింగ్ మెటీరియల్స్ లైక్ సిమెంట్ వీటన్నిటిలో కంపేర్ అది సేవ్ చేయొచ్చు, అది కూడా మనం డిమాండ్ తగ్గించవచ్చు. సో కమింగ్ టు ఫెర్రో సిమెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫెర్రో సిమెంట్. ఇట్ ఈస్ ఎ వర్సటైల్ ఫార్మ్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ మేడ్ ఆఫ్ సిమెంట్ మోర్టార్ అండ్ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్. మనము ఇప్పుడు స్లాబ్ వేయడానికి జనరల్ గా మనము స్టీల్ తోటి కన్స్ట్రక్ట్ స్టీల్ అనేది ప్లేస్ చేసి కాంక్రీట్ పోర్ చేస్తాం కదండి. అలా కాకుండా మనం ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఒక వెల్ మెష్ లాగా ఆల్రెడీ ప్రీకాస్ట్ స్టీల్ లాగా ఉంటుంది. జనరల్ గా ఇక్కడ కాంక్రీట్ అనేది పోర్ చేస్తూ ఉన్నారు సెకండ్ పిక్ లో, అలా పోర్ చేయొచ్చు. ఫస్ట్ పిక్ ఇట్ ఈస్ అ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్. దీనివల్ల మనకి ఇది చాలా థిన్ లైట్ స్ట్రక్చర్ ఉంటుంది. అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. విచ్ కెన్ బి క్యాస్ట్, ఇట్స్ అమెనబిలిటీ టు రిపేర్స్ ఇన్ కేస్ ఆఫ్ లోకల్ డ్యామేజ్, కన్సిడరబుల్ సేవింగ్ ఇన్ ఫార్మ్ వర్క్ అండ్ సేవింగ్ ఇన్ కాస్ట్. ఫార్మ్ వర్క్ చేయకుండా అక్కడికక్కడ ఫార్మ్ వర్క్ చేయకుండా మనం ప్రీకాస్ట్ గా ఈ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ యూజ్ చేయొచ్చు. ఇది జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ అయిపోయిందండి స్లాబ్ వేసి, అది ఇప్పుడు కారుతుంది. అది ఇప్పుడు వాటర్ రైనీ సీజన్ వల్ల వాటర్ వల్ల కారుతూ ఉంది. దానికి ఎట్లా చేయాలి అంటే, దానిపైన ఈ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ పెట్టి ఈ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్, డాక్టర్ ఫిక్సిట్ కానీ అట్లాంటి వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్ మిక్స్ చేసేసి కాంక్రీట్ ని పోర్ చేయొచ్చు. అప్పుడు కొంచెం స్టీల్ పెట్టినట్టు ఉంటుంది, మళ్ళీ ఇంకొక లేయర్ కాంక్రీట్ వేస్తే సో అప్పుడు మనకి ఆ క్లాప్స్ అనేవి, ఆ ఓల్డ్ క్లాప్స్ అనేవి మనము స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాటర్ కారకుండా కూడా మనం చూసుకోవచ్చు. అట్లాంటి వాటి దగ్గర ఇవి చాలా యూజ్ చేస్తాను. నేను రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ లో అది యూజ్ చేశాను. ఇది ఈ ఫెర్రో సిమెంట్ వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ బిల్డెడ్ మెష్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్ట్ చేయించాము. లోకల్ డామేజెస్ అంటే స్మాల్ డామేజెస్ లోకి అవి కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఆ స్లాబ్ వల్ల మనం బిల్డింగ్ అంతా డిస్మాంటిల్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేయలేము అనుకున్నప్పుడు ఆ స్లాబ్ ని జస్ట్ మనం రిపేర్ లాగా ఆ ఈ ఫెర్రో సిమెంట్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ సబ్స్టిట్యూట్ ఫర్ టింబర్ ప్లేస్ లో కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఈ వెల్డ్ మెష్ అనేది ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మోల్డ్ అవుతుందండి. అండ్ ట్యాంక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా స్టీల్ పడుతుంది. అండ్ హెవీ కెపాసిటీ ట్యాంక్స్ కి మనం అలాగే కన్స్ట్రక్ట్ చేయాలి. లో కెపాసిటీ ట్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మనము ప్లాస్టిక్ ట్యాంక్స్ ని బదులు మనం ఒక ఓన్లీ చిన్నదే కట్టుకుందాము అనే అనుకునే వాళ్ళకి ఇట్లా ఫెర్రో సిమెంట్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, తక్కువ కాస్ట్ తోటి. అండ్ స్టీల్ కూడా స్ట్రెంగ్త్ గానే ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. ట్యాంక్స్ కూడా చేస్తారు. తక్కువ కెపాసిటీ ట్యాంక్స్ కి అయితే ఇది ఖచ్చితంగా ఇది స్టేబుల్ గానే ఉంటుంది. ఎక్కువ కెపాసిటీ ట్యాంక్స్ కి స్టేబుల్ అవ్వదు. అండ్ సీలింగ్ యూనిట్ మనకి పిఓపి దగ్గర కానివ్వండి, వాల్స్ డెకరేటివ్ వాల్స్ దగ్గర అక్కడ యూజ్ చేస్తారు ఈ ఫెర్రో వైర్ మెష్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది. సో ఎస్ఈఆర్సి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేశారు. 800 లీటర్స్ కి, 5000 లీటర్స్ కి కెపాసిటీకి ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని యూజ్ చేసి ఈ ఫెర్రో సిమెంట్ టెక్నాలజీని యూజ్ చేసి జిప్సమ్ బోర్డ్స్ ఇది ఐడియల్ సబ్స్టిట్యూట్ ఫర్ కన్వెన్షనల్ బిల్డింగ్ బోర్డ్స్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్. జిప్సమ్ బోర్డ్స్ ఒకసారి పిక్చర్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఉంటుంది జిప్సమ్ బోర్డ్. మనం ఇది వాల్స్ కి, ప్యానలింగ్ కి కానివ్వండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి, స్మూత్ ఫినిషింగ్ దగ్గర యూజ్ చేయొచ్చు. సీలింగ్ దగ్గర వాల్ కవరింగ్, డెకరేటివ్ వాల్స్ కి యూజ్ చేయొచ్చు మెటీరియల్ జిప్సమ్ బోర్డ్ అనేది. ఫాల్ సీలింగ్ కి యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ ఫైర్ ప్రూఫ్ మెటీరియల్. ఇట్ వెయిట్స్ వన్ టెన్త్ ఆఫ్ నార్మల్ బ్రిక్. ద యాక్చువల్ వెయిట్
being 6.5 to 15 kg per meter square, depending upon thickness. But it is different thicknesses lo kuda untundandi. అది ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ ఎలా కావాలంటే అలా కట్ చేయొచ్చు బోర్డ్ ని మనం జిప్సం బోర్డ్ ని మన థిక్నెస్ డిఫరెంట్ థిక్నెసెస్ లో యూజ్ అవైలబిలిటీలో ఉంటుంది డిఫరెంట్ విడ్త్స్ డిఫరెంట్ లెన్స్ మనకి ఏ అవైలబుల్ ఎంత లెంత్ ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ కట్ చేసుకొని వాడుకోవచ్చు కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ టింబర్ సబ్స్టిట్యూషన్ ప్రజెంట్ మనకు సిచ్యువేషన్స్ లో మీకు తెలిసిందే టింబర్ కూడా మనకి అవైలబుల్ దొరకాలి అంటే చాలా కష్టంగా ఉంది డిఫారెస్టేషన్ ఎక్కువైపోయింది అండ్ డిఫారెస్టేషన్ ఎక్కువైపోవడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది సో అది డిఫారెస్టేషన్ చేయకుండా పొల్యూషన్ ని కాపాడదామంటే టింబర్ అవైలబిలిటీలో ఉండట్లేదు మనకి గుడ్ క్వాలిటీ టింబర్ కూడా దొరకట్లేదు ఇప్పుడు కంపేర్ టు ఓల్డెన్ డేస్ ఇప్పుడు అసలు దొరకట్లేదు అండ్ టింబర్ ప్రైస్ కూడా చాలా ఎక్కువైపోతుంది డే బై డే ఇంక్రీజింగ్ లోనే ఉంది కానీ తగ్గట్లేదు అది డే బై డే ఇంతకుముందు టీక్ వుడ్ రోజ్ వుడ్ అలాంటివన్నీ చాలా తక్కువ కాస్ట్లీ అవైలబిలిటీగా ఉండే బట్ ఇప్పుడు వేప కూడా దొరకట్లేదు మనకి అలా ఉంది ప్రెసెంట్ దానికోసం ఏం చేశారు అంటే ప్లైవుడ్ అనేది మనం ఇన్నోవేట్ చేసుకున్నాం ప్లైవుడ్ అనేది డెవలప్ చేసుకున్నాం ఇట్ ఈస్ ద సెకండరీ స్పీసెస్ ఆఫ్ టింబర్ టింబర్ ప్లేస్ లో ప్లైవుడ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు ప్లైవుడ్ యూజ్ చేయొచ్చు ఇది మనకి వేరియస్ సైజెస్ లో వేరియస్ గ్రేడ్ వేరియస్ థిక్నెసెస్ లో అవైలబిలిటీలో ఉంటుంది ఫర్నిచర్ మేకింగ్ కి మనకి యూజ్ చేయొచ్చు అండ్ వాల్ ప్యానలింగ్ వాల్ ప్యానలింగ్ అంటే డెకరేటివ్ వాల్స్ కానీ డోర్ ప్యానల్స్ డోర్ ప్యానల్స్ మీన్స్ మనం డోర్ యూజ్ చేయడానికి డోర్ కన్స్ట్రక్ట్ చేయడం డోర్ పెట్టడానికి యూజ్ చేస్తాము షెల్స్ కబోర్డ్స్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ వీటన్నిటికీ మనం ప్లైవుడ్ యూజ్ చేయొచ్చు మెటల్స్ హాలో ప్రెజ్డ్ మెటల్ హాలో ప్రెజ్డ్ మెటల్ డోర్స్ అండ్ విండోస్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ఇండియా ఇన్ మేజర్ బై మేజర్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఏజెన్సీస్ సచ్ యాస్ సిపిడబ్ల్యూడి అండ్ డిడిఏ ఎక్సెట్రా ఓ పాస్ట్ వన్ డికేడ్ హాలో ఇస్ నథింగ్ బట్ డోర్ మధ్యలో ప్లేస్ స్పేస్ ఓపెన్ స్పేస్ నాట్ ఏ ఫుల్ డోర్ ఓపెన్ స్పేస్ ని హాలో డోర్ అంటారు మనం సెకండ్ డోర్ గా మనం యూజ్ తీసుకోవచ్చు ఈ మెటల్ డోర్స్ అనేవి మెయిన్ డోర్ కి వుడెన్ ప్రిఫర్ చేసిన సెకండ్ డోర్ జస్ట్ ఈ మెటల్ డోర్ మార్నింగ్స్ అంతా జస్ట్ ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేస్తారు కదా సెకండ్ డోర్ కి అలా యూజ్ చేసుకోవచ్చు ఈ మెటల్ డోర్ ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకి లాంగర్ లైఫ్ ఇస్తుంది స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ లైఫ్ కూడా ఎక్కువ రోజు వస్తుంది ఫైర్ రెసిస్టెన్స్ ఫైర్ కి ఉంటుంది హై ఫ్యాటిక్ స్ట్రెంత్ లైటర్ వెయిట్ వెయిట్ మనం పెట్టుకునే దాన్ని బట్టి వెయిట్ ఉంటుందండి మెటల్ అనేది మనం అది కన్సిడర్ చేయకూడదు హింజెస్ హోల్ పార్ట్ బోల్ట్స్ అండ్ నట్స్ ఆర్ వెల్డెడ్ టు మెటల్ బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆ బోల్ట్స్ ఆ నట్స్ అనేవి ఆటోమేటిక్ గా డోర్ కి మనం ఇన్స్టాల్ చేయకముందే పెట్టేయచ్చు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది సో రీసెంట్ గా మనకి మైల్డ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి బదులు గాల్వనైజ్డ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ డెవలప్ చేశారు వెల్డింగ్ అనేది టోటల్ గా ఎలిమినేట్ చేశారు ఈ గాల్వనైజ్డ్ మెటల్ డోర్స్ అనేవి మనం ఇక్కడ ఈ మెటల్ నార్మల్ స్టీల్ డోర్స్ కి ఐరన్ డోర్స్ కి వెల్డింగ్ చేయాలి కాబట్టి మనకి ఈ ఐరన్ అని ఇవన్నీ స్టీల్ అనేది ఇవన్నీ కూడా మనకు స్టెప్స్ రైలింగ్ కి కూడా యూజ్ చేస్తారు దాంట్లో మనం స్టెప్స్ రైలింగ్ కి మీరు చూసుంటే వెల్డింగ్ కంపల్సరీ యూజ్ చేయాలి వెల్డింగ్ అనేది ఈ గాల్వనైజ్డ్ స్టీల్ డోర్స్ అండ్ గాల్వనైజ్డ్ స్టీల్ కి వెల్డింగ్ అనేది అవసరం లేదు
ఈ గాలులనే డోర్స్ అనేవి సైక్లోన్ అండ్ విండ్ని కూడా మనం బేర్ చేస్తుంది, అప్ టు 190 కిలోమీటర్ పర్ అవర్ బేర్ చేస్తుంది. అల్యూమినియం డోర్స్ అండ్ విండోస్ కూడా డెవలప్ చేశారు, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇంకా అల్యూమినియం యూజ్ చేసి డోర్స్ విండోస్ ఎక్కువగా రాలేదు, అప్లికేషన్ లోకి ఇంకా ఎక్కువ యూజ్ చేయట్లేదు. పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ డోర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వుడ్ సబ్స్టిట్యూట్ టింబర్ సబ్స్టిట్యూషన్ మెటీరియల్ పీవీసీ అనేది. పీవీసీ డోర్స్ పీవీసీ విండోస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్. సెల్ఫ్ ఎక్స్టింగ్విషింగ్ ప్రాపర్టీస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫైర్, జీరో మెయింటెనెన్స్, నో నీడ్ ఫర్ పెయింటింగ్ అండ్ లాంగర్ లైఫ్. ఈ పీవీసీకి అనేది మనం పెయింటింగ్ చేయాలి టింబర్ కి ఖచ్చితంగా పెయింటింగ్ చేయాలి. పెయింటింగ్ కూడా టింబర్ కి ఎలా చేయాలంటే చెదలు పట్టకుండా మనకి అవన్నీ రాకుండా దానికి సపరేట్ గా కూడా మనకు వేయాలి. టెర్మైట్ ఏమో ఉంటుంది దానికి, ఆ పెయింట్ లో అది మిక్స్ చేసి అది వేస్తేనే అది చెదలు రాకుండా కూడా ఉంటుంది. సో ఈ పీవీసీకి అనేది అవన్నీ ఏం అవసరం లేదు. ప్రీకాస్ట్ ఆర్సీసీ ఇక్కడ ఇది ఎక్కువ అంత అప్లికేషన్ లోకి అయితే ఇంకా రాలేదు. ప్రీకాస్ట్ ఆర్సీసీ ఫ్రేమ్స్ అనేది ఎక్కువగా మనకి ఇప్పటి వరకు జరుగుతుంది కూడా ఓన్లీ టింబర్ తోటే. మనకి వుడెన్ ఫ్రేమ్స్, విండోస్, విండో లీవ్స్, డోర్ లీవ్స్ అన్ని కూడా మనకి వుడ్ తోనే జరుగుతోంది. ఈ కబోర్డ్స్ కి వీటికి ప్లైవుడ్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఈ మెటల్ అనేది కూడా చాలా తక్కువే మన జనరల్ లైఫ్ లో, మన ఇండియాలో తక్కువే. ఫ్రేమ్స్ మరి ఫస్ట్ యూజ్ ఇన్ సమ్ బిల్డింగ్ ఫ్యాస్ పవర్ అండ్ బ్యాటర్ 1960 లో యూజ్ చేశాడు. బట్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వల్ల ఫిక్సింగ్ ఆఫ్ డోర్ షట్టర్స్ వాటిలో ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని మళ్ళీ ఆపేశాడు. పార్టికల్ బోర్డ్ పిక్చర్ ఒకసారి గమనించండి, ఇలా ఉంటుంది పార్టికల్ బోర్డ్ అనేది. మనకి తెలిసిందే ఇది పట్టుకుంటే మనకి అది గుచ్చుకుంటున్నట్టు కూడా రఫ్ గా కూడా ఉంటుంది, స్మూత్ గా ఉండదు. ఆ బోర్డ్ అనేది రఫ్ గా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ వుడ్ బేస్డ్ ప్యానల్ ప్రోడక్ట్ మేడ్ ఆఫ్ వుడెన్ ఆర్టికల్స్ అండ్ రెజిన్ బైండర్. ఇది ఆల్సో బీయింగ్ ఇంక్రీజింగ్లీ యూజ్ ఫర్ డోర్ షట్టర్స్ యూజ్ చేస్తారు. ఇట్స్ యూజ్ ప్రొహిబిట్స్ హై వేస్టేజ్ రిలేటెడ్ టు కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఇన్ టు సాన్ టింబర్ ఆఫ్ ప్లైవుడ్. మనకి ఫారెస్ట్ లో వచ్చిన వేస్ట్ ని యూజ్ చేసుకొని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ పార్టికల్ బోర్డ్ అనేది. యూజ్ ఆఫ్ పార్టికల్ బోర్డ్ ఎన్ష్యూర్స్ 100% యూటిలైజేషన్ ఆఫ్ ఫాలెన్ ట్రీ. ఆ పడిపోయిన ట్రీ మొత్తాన్ని మనము ఈ పార్టికల్ బోర్డ్ మేకింగ్ లో మనం యూజ్ చేయొచ్చు. సో ఆ వేస్ట్ అవ్వకుండా మనం ట్రీ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఈ పార్టికల్ బోర్డ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ద పార్టికల్ బోర్డ్ ఇండస్ట్రీ మేక్స్ యూజ్ ఆఫ్ ట్రీస్ బిలాంగింగ్ టు స్పీషియస్ లైక్ యూకలిప్టస్, సుబాబుల్ అండ్ రబ్బర్ వుడ్ ఎక్సెట్రా ప్లాంటెడ్ అండర్ ద సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్. ఈ పార్టికల్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏవెన్ ట్రీస్ యొక్క వేస్ట్ కానివ్వండి, ట్రీ ఫాలెన్ అయినప్పుడు తీసుకునే యూకలిప్టస్ ట్రీకి, సుబాబుల్ ట్రీకి అండ్ రబ్బర్ వుడ్ ట్రీకి వచ్చే ప్రతి వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, యూస్ఫుల్ మెటీరియల్ కానివ్వండి, ఏది వేస్ట్ పోకుండా మనం మ్యానుఫ్యాక్చర్ చేసేదే ఈ పార్టికల్ బోర్డ్. అండ్ సచ్ బోర్డ్స్ హ్యావ్ యూనిఫామ్ అండ్ ప్లెయిన్ సర్ఫేస్ అండ్ కెన్ బి ఈజీలీ నెయిల్డ్.
ethylenyl means man ela kavalante adi aa shape ki tippachu adi view curve shape or straight shape ela kavante ala corner ga kuda teeskovachu. These both are available in large number of sizes. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో మనకి అవైలబుల్ లో ఉంటుంది. కమింగ్ టు ఫైబర్ గుడ్స్, ద మోస్ట్ ప్రామిసింగ్ గుడ్ సబ్స్టిట్యూట్ దట్ పొసెస్ ఆల్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేచురల్ గుడ్ ఈస్ ఫైబర్ బోర్డ్. ఈ బోర్డ్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే రా మెటీరియల్ ని కన్వర్ట్ చేసి, కన్వర్టింగ్ ద రా మెటీరియల్ దట్ ఈస్ 100% అగ్రో వేస్ట్ అగ్రికల్చరల్ బగస్సే, cotton stacks, rice husk, jute and corn etc. into fibers which are dried, formed into mats, pressed to give uniform distribution of fibers and then bound to synthetic resin binder. Agro waste like bagasse is nothing but sugar industry nunchi vache waste ni bagasse antaru. Atla ee cotton mills nunchi vache waste ni ఈ రైస్ హస్ కి మాత్రం రైస్ మిల్స్ నుంచి వచ్చే వేసిన హస్క్ ని వీటన్నిటిని యూజ్ చేసి ఈ అగ్రో వేస్ అనేవి వేస్ట్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చర్ చేసేదే ఫైబర్ బోర్డ్. ఫైబర్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇది కూడా డెన్సిటీ అనేది చాలా హైగా ఉంటుంది. ఇన్ ద రేంజ్ ఆఫ్ 242,000 కేజీ పర్ క్యూబిక్ మీటర్ లో ఉంటుంది. దీన్ని మనము అండ్ సాఫ్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, ఆర్ మీడియం అండ్ హార్డ్ గా కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సాఫ్ట్ బోర్డ్ థర్మల్ ఇన్సులేషన్ కి యూజ్ చేస్తారు అండ్ రెసిలెంట్ మెటీరియల్ ఫర్ ఫ్లోర్స్ గా కూడా యూజ్ చేస్తారు. మీడియం బోర్డ్ కి, ప్యానలింగ్ కి, వాల్ లైనింగ్ కి, సీలింగ్ కి, డోర్స్ కి, విండోస్ కి అండ్ హార్డ్ బోర్డ్స్ వచ్చేసరికి డోర్స్ అండ్ విండోస్ కి యూజ్ చేస్తారు. ఈ బోర్డ్స్ కూడా మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నాచురల్ వుడ్ లాగా అండ్ IS 1240 స్పెసిఫికేషన్స్ ని యూజ్ చేసి ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఫైబర్ బోర్డ్ ప్రెసెంట్ గా యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా, యూరోప్ ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువ అండ్ బికాస్ ఎందుకంటే ఫారెన్ కంట్రీస్ లో ఈ ఫైబర్ బోర్డ్ ఎక్కువ ఎందుకు కన్స్ట్రక్ వాళ్ళు హౌసెస్ అన్ని కూడా మనకి మనలాగా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తం వుడెన్ హౌసెస్ కాబట్టి వాళ్ళు ఎందుకు ఎక్కువ రెసిస్టెంట్ కోసం అక్కడ ఫైబర్ బోర్డ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. కమింగ్ టు అదర్ సబ్స్టిట్యూట్స్, పాలిస్టైరిన్ కాంపోజిట్ ఈపీఎస్, ఎక్స్పాండెడ్ పాలిస్టైరిన్ కాంపోజిట్ ఈపీఎస్, పాలీ యూరిథేన్, పాలికోయల్, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, గ్లాస్ రీఇన్ఫోర్స్డ్, జిప్సమ్, కాంపోజిట్ బోర్డ్స్, కోయల్ సిమెంట్ కాంపోజిట్ ప్యానల్స్, యూకలిప్టస్ వుడ్ షట్టర్స్ అండ్ ఫ్రేమ్స్ అండ్ సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్స్, ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. దే ఆర్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ యాజ్ ఫార్ అస్ దేర్ సూటబిలిటీ ఫర్ వేరియస్ ఇండోర్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా ఇస్ కన్సర్న్. Apart from all the plywood material, metals, PVC doors, galvanized doors, aluminium doors, RCC frame particles, apart from all of these are also some other timber substitutes like expanded polystyrene composite, EPS, GRG, glass reinforced, gypsum, fiber reinforced, FR plastic, FRP. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ లో మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. యాజ్ ఫర్ ది కార్గేటెడ్ షీట్, కమింగ్ టు ఇట్ ఈస్ ఎ లో కాస్ట్ రూఫింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ వేస్ట్ పేపర్ ర్యాక్స్ అండ్ అదర్ రోడ్ పికింగ్స్ అండ్ బిటుమెన్. ఇది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే వేస్ట్ పేపర్ ని, ర్యాక్స్ ని, అదర్ రోడ్ పికింగ్స్ ని బిట్మెన్ ని యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్, వాటర్ ప్రూఫ్ అండ్ ఫ్లెక్సిబుల్ వెర్మిన్ ప్రూఫ్, అవైలబుల్ అట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ సిమెంట్ అండ్ ఆస్బెస్టస్ రూఫింగ్ షీట్స్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ రకం ఈ
ఈ రూఫింగ్ సిస్టమ్ ఆల్రెడీ చూసి ఉంటారు, అందరూ చూసే ఉంటారు, ప్రతి దగ్గర మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ఈ అస్ఫాల్టిక్ కారుగేటెడ్ రూఫింగ్ షీట్ అనేది 8 to 10 years వరకు స్టేబుల్ గానే ఉంటుంది. కమింగ్ టు సెల్యులార్ కాంక్రీట్, సెల్యులార్ కాంక్రీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఏరియేటెడ్ కాంక్రీట్. అనదర్ నేమ్ ఫర్ సెల్యులార్ కాంక్రీట్ ఈజ్ ఏరియేటెడ్ కాంక్రీట్ ఆర్ ఫోమ్ కాంక్రీట్. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ అ లైట్ వెయిట్ మెటీరియల్, లైట్ వెయిట్ కాంక్రీట్ ఇది. యూజ్ ఫర్ వాలింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రిక్స్ అండ్ ఫర్ రూఫింగ్ యాజ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ విత్ కాంక్రీట్. ఇట్ ఈస్ లైట్ వెయిట్ మెజరింగ్ 1/3 ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ బ్రిక్ అండ్ హ్యాడ్ థర్మల్ ఇన్సులేషన్ వాల్యూ. మన నార్మల్ బ్రిక్ యొక్క వెయిట్ కంటే 1/3 ఉంటుందంటే ఈ సెల్యులార్ కాంక్రీట్ యొక్క వెయిట్. ద సెల్యులార్ కాంక్రీట్ బ్లాక్ కెన్ బి సాన్, కట్, డ్రిల్డ్ అండ్ నెయిల్డ్ అకార్డింగ్ టు అవర్ షేప్ అండ్ అవర్ సైజ్. యూ హ్యావ్ టు కట్, have to sawn, etc. And it reduces the dead load for the buildings. By using the cellular concrete, we reduce the dead load of the building. Moreover, due to lightweight and high strength to weight ratio of cellular concrete products, their use leads to appreciable saving in consumption of scarce materials like cement and steel. ఈ సెల్యులర్ కాంక్రీట్ యూజ్ చేయడం వల్ల మనకి స్కార్స్ మెటీరియల్ సిమెంట్ అండ్ స్టీల్ ని కూడా మనం సేవ్ చేయొచ్చు. దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే సెల్యులర్ కాంక్రీట్ ని ఈ సెల్యులర్ కాంక్రీట్ పిక్చర్ కనుక మీరు ఒకసారి చూస్తే ఇది బబుల్స్ బబుల్స్ గా ఉంటుంది. అండ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద వాల్యూమ్, ఆ బబుల్స్ అనేది మొత్తం వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూమ్ మొత్తం కూడా బ్రిక్ బ్లాక్ మొత్తం కూడా బబుల్స్ ఉంటుంది. ఫుల్ గా అక్కడక్కడ ఉండదు, మొత్తం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఆ బబుల్స్ అనేవి కూడా. అందువల్లనే దానికి ఫోమ్ కాంక్రీట్ అండ్ పేరు కూడా ఉంది. ఆర్ గ్యాస్ కాంక్రీట్ అండ్ పేరు ఏరియేటెడ్ కాంక్రీట్, ఫోమ్ కాంక్రీట్, ఆర్ గ్యాస్ కాంక్రీట్, సెల్యులర్ కాంక్రీట్, త్రీ నేమ్స్ తో పిలుస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆటో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఆటో క్లేవింగ్ ఏ సెట్ స్లర్రీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైన్ సిలిషియస్ మెటీరియల్ విత్ అండ్ బైండర్ విత్ ఎడిషన్ ఆఫ్ ఫోమింగ్ ఆర్ ఎయిర్ ఎంటరింగ్ ఏజెంట్. మనం యూజ్ చేసే బైండర్ ని బట్టి అది సెల్యులర్ కాంక్రీట్ అనేది టూ గ్రూప్స్ లో డివైడ్ అయింది, సిమెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండ్ లైమ్ బేస్డ్ ప్రోడక్ట్స్. గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ కామన్లీ యూజ్ ఆర్ ఎయిదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏజెంట్ బేస్డ్ ఆన్ రెజిన్ సోప్ గ్లూ, గ్యాస్ ఎంట్రైనింగ్ ఏజెంట్స్ లైక్ ఫైన్ అల్యూమినియం పౌడర్ అండ్ జింక్ డస్ట్ ఎక్సెట్రా. మీకు ఇది ఇప్పుడు ఇట్లా అర్థం కాదు, ఒక మ్యాప్ లాగా చూపిస్తాను ఒకసారి అది చూడండి. ఇక్కడ చూడండి, సిమెంట్ ప్లస్ సాండ్ తీసుకున్నారు, సోప్ రెజిన్ యూజ్ చేశారు బైండర్ గా, వాటర్ తీసుకున్నారు, అక్కడ క్లర్రీగా ఫామ్ చేశారు, మిక్స్ చేసి అన్ని మిక్స్ చేసి క్లర్రీ తీసుకున్నారు, ఏరియేటెడ్ కాంక్రీట్ అయింది. ఆటో క్లేవింగ్, ఆటో క్లేవింగ్ అనే ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే హై ప్రెజర్ స్టీమ్ ఇచ్చి అక్కడ ఆటో క్లేవింగ్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ హై ప్రెజర్ ఎక్కువ, హై ప్రెజర్ స్టీమ్ ఇవ్వడము, బాయిలింగ్ పాయింట్ వాటర్ అనేది చాలా ఎక్కువ పెట్టి ఆ ప్రాసెస్ ని ఆటో క్లేవింగ్ అంటారు. అక్కడ అవన్నీ ఇచ్చి ఆటో క్లేవింగ్ చేసి ఫైనల్ గా సెల్యులార్ ప్రోడక్ట్ వస్తుంది. ఈ సోప్ అండ్ రెజిన్ యూస్ చేసి సోప్ రెజిన్ యూస్ చేస్తే సిమెంట్ సాండ్ బేస్డ్ సెల్యులార్ ప్రోడక్ట్ కాంక్రీట్ ప్రోడక్ట్ వస్తుంది బయటకి. కమింగ్ టు కింద ఉన్న డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ లైమ్ ప్లస్ ఫ్లై యాష్ తీసుకున్నారు,
ఇక్కడ పైన ఏం తీసుకున్నారు సిమెంట్ ప్లస్ శాండ్ తీసుకున్నారు ఇక్కడ లైమ్ ప్లస్ ఫైర్ ఇక్కడ బైండర్ గా ఏం యూజ్ చేశారు అంటే అల్యూమినియం ప్లస్ అల్యూమినియం పౌడర్ ప్లస్ జిప్సం యూజ్ చేశారు తీసుకొని ఇంకా వాటర్ సేమ్ అండ్ ఏరేటెడ్ కాంక్రీట్ అది అట్లా ఏరేటెడ్ కాంక్రీట్ అవుట్పుట్ ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ ఆటో క్లేవింగ్ చేస్తే ఫైనల్ తెల్లా ప్రోడక్ట్ వస్తుంది రిలీజ్ అవుతుంది మనకి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ మ్యాటర్ నీట్ గా ఈజీగా అర్థమవుతుందండి సెల్యులర్ కాంక్రీట్ ఈ సిమెంట్ గ్రౌండ్ శాండ్ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళు హెచ్పిఎల్ హిందుస్థాన్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ ఢిల్లీలో 1960s లో ప్రొడ్యూస్ చేశారు సెల్యులర్ కాంక్రీట్ ని అండ్ తమిళనాడు హౌసింగ్ బోర్డ్ వాళ్ళు అండ్ ఇట్ ఇస్ ప్లాంట్ ఎట్ ఎన్నూర్ నియర్ మెడ్రాస్ అండ్ సిప్రోక్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ వీళ్ళందరూ కూడా సిమెంట్ గ్రౌండ్ శాండ్ టెక్నాలజీని యూజ్ చేసి అదే సిమెంట్ గ్రౌండ్ శాండ్ టెక్నాలజీ నథింగ్ బట్ సిమెంట్ ప్రేస్డ్ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు ఫస్ట్ టైం ద లైట్ సెల్యులర్ కాంక్రీట్ బ్లాక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హెచ్పిఎల్ హిందుస్థాన్ ప్రీఫాబ్రికేటెడ్ లిమిటెడ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన బ్లాక్ కి వయూథాన్ అని నేమ్ మెన్షన్ చేశారు నోన్ యాజ్ వయూథాన్ వయూథాన్ అని నేమ్ ఉంది The blocks are manufactured in standard size of 500 by 250 by 100 mm and mostly used for partition walls and insulation purposes. And TNHB, Tamil Nadu Housing Board, vallu selcrete ane product ni produce chesaru. Ee selcrete ane product 600 by 200 by 125 mm to 200 mm thickness ni betti ee selcrete ane block ni produce chesaru but it is used for load bearing walls and non load bearing blocks also load bearing degra use cheyachu non load bearing degra ee cellular concrete blocks ni selcrete product use cheyachu ciprox is the trade name given to the lightweight concrete product produced by ciprox company vallu produce chesina product cellular concrete product ki ciprox ane name e icharu other name inkem ledu daniki so this is the one of the topic In fourth unit, we will discuss another topic in further classes.